Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కౌంటర్ అటాక్తో బీజేపీ బెంబేలు, ఎటు పాలు పోక గవర్నర్కు మొర. ఏపీలో వైసీపీ బీజేపీ మధ్య సంబంధాల విషయంలో ఇరు పార్టీలు పట్టుదలకపోతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్యతో ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు బీజేపీ శతవిధాలు ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిన వినాయక చవితి వేడుకలకు కోవిడ్ ఆంక్షల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే జగన్ సర్కార్కు దీని ద్వారా ముఖతాడు వేయాలని భావించిన బీజేపీకి సీఎం జగన్ మాత్రం అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. దీంతో కాషాయ నేతలు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏం చేయాలో తెలియక గవర్నర్ను ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం బీజేపీతో వైసీపీ అధినేత సీఎం జగన్ సత్సంబంధాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు బీజేపీతో అంటి ముట్టనట్లుగా ఉన్న జగన్ కాస్త బీజేపీ అధిష్టానంతో సంబంధాలు కొనసాగించడం మొదలుపెట్టారు. ఏపీ అవసరాల పేరుతో పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలుస్తుండడం, కీలక విషయాలపై చర్చలు జరుపుతుండడంతో వారికి జగన్ ఆప్తుడిగా మారిపోయారు. అడిగినా అడగకపోయినా కీలక విషయాల్లో సాయం చేస్తుండడంతో జగన్పై బీజేపీ దూకుడుగా ముందుకెళ్లలేదు. కేంద్రంలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా రాష్ట్రానికి వచ్చేసరికి తిరిగి కాషాయ నేతలు జగన్ సర్కార్పై పోరుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. దీంతో కొన్నాళ్లు వేచి చూసిన జగన్ వారికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టాలని తన కేబినెట్ మంత్రులకు సంకేతాలు ఇచ్చారు. ఇదే అదనుగా మంత్రులతో పాటు సలహాదారులు, ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎలాగో జగన్ అవకాశం ఇవ్వడంతో బీజేపీ కూడా సై అంటే సై అనే ధోరణికి వచ్చేసింది. సున్నితమైన విషయాల్లో, మతపరమైన అంశాల్లో జగన్ను పదే పదే టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గలేదు. అలాంటి సమయంలో పండుగల సీజన్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం చెప్పడంతో గణేష్ ఉత్సవాలపై వైసీపీ ప్రభుత్వం పలు ఆంక్షలు పెట్టింది. భారీ విగ్రహాలను అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే ఊరేగింపులపైన నిషేధం విధించింది. దీంతో బీజేపీకి ఎక్కడో కాలింది. జగన్ సర్కార్పై దాడి కోసం తమకు మరో అస్త్రం అందివచ్చిందని భావించిన బీజేపీ నేతలు ఇక వరుసగా భయాందోళనలు మొదలుపెట్టారు. ప్రతి ఆందోళనలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కనిపించడం ఎక్కువైంది. దీంతో వైసీపీ సర్కార్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టేసింది. బీజేపీ నేతలు గణేష్ ఉత్సవాల సందర్భంగా కోవిడ్ ఆంక్షలపై నిరసనలకు దిగుతుండటం, ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తుండటంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించింది. బీజేపీ నేతల చర్యలు, వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అక్కడే వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బీజేపీ వ్యాఖ్యలకు ఏదో సాధారణ కౌంటర్లతో సరిపెట్టకుండా అదను చూసి కొడుతోంది. దీంతో బీజేపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారు. ముఖ్యంగా కేంద్రాన్ని లాగుతూ వైసీపీ చేస్తున్న అటాక్కు బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు. వైసీపీ సర్కార్ గణేష్ ఉత్సవాల విషయంలో కోవిడ్ ఆంక్షలు పెట్టడంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఎదురుదాడి ప్రారంభం కావడంతో వారు సహజంగానే డిఫెన్స్లో పడ్డారు. అది కేంద్రాన్ని ఇందులోకి లాగుతూ వైసీపీ చేస్తున్న కౌంటర్ అటాక్తో వారికి ఊపిరాడడం లేదు. దీంతో చేసేది లేక గవర్నర్ హరిచందన్ను ఆశ్రయించారు. కేంద్రంలో తమ ప్రభుత్వం నియమించిన గవర్నరే కావడంతో ఆయనకు మొరపెట్టుకున్నారు. కానీ ఆయన నుంచి కూడా వారికి నిర్దిష్ట హామీ ఏదీ లభించలేదు. దీనికి ప్రధాన కారణం కేంద్రం తీసుకున్న కోవిడ్ ఆంక్షల నిర్ణయాన్నే రాష్ట్రంలో జగన్ అమలు చేస్తుండడమే. దీంతో అటు కేంద్రానికి చెప్పే పరిస్థితి లేక, ఇటు జగన్కు చెప్పలేక గవర్నర్ కూడా చేతులు ఎత్తేసినట్లే తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతలు ఏం చేయబోతున్నారో చూడాలిక.